Ichigo. లాక్డౌన్ లా ఇళ్ళల్లో మంచిగా చల్లగా కూసోని నోటికి ఇరాం లేకుండా అన్ని చేసుకుని తిన్నారు కదా. గదంతా ప్రభుత్వంకి ఇప్పుడు గక్కిస్తుంది. ఏందనుకుంటున్నారా? అవునులా, 3 నెలలు కిరాయిలు లేవు, కరెంటు బిల్లులు లేవు, ఈఎంఐలు లేవు అంటే సెంగలిచ్చుకుంటా సంబూరబడ్డారు కదా. గా సంబూరమంతా నీరు గారుస్తుంది ఇప్పుడు. గదేనులా, లాక్డౌన్లా సడలింపులు ఇచ్చేసరికి అందరూ పనులకి ఎక్కబట్టే. ఇక కరెంటు బిల్లు కొట్టేటోళ్ళు ఇంటింటికి బిల్లులు ఇస్తుండ్రు. గా బిల్లులు చూడంగానే ఇంటోళ్ళ కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. లాభోదీపం అని మొత్తుకుంటురు. ఎందుకంటుండ్రా, నెలకు 200 వచ్చే బిల్లు ఏకంగా 3 నెలలకు 3000 బిల్లు వచ్చిందట. గిదేమన్యాయం, గింత బిల్లు వస్తుందా అని అడిగితే మీటర్ రీడింగును బట్టి ఎత్తున్నాం, కావాలని ఎత్తున్నామా అంటుండ్రు. లాక్డౌన్లా ఇంట్లుండి ఎక్కువ కాల్సినట్టున్నారు, అందుకే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందంటురట. అవునుల్లా, 24 గంటలు ఫ్యాన్లు ఎత్తిమి, టీవీలు పెడితే మీ తీరొక్క వంటలు చేసుకునేటందుకు మిక్సీలు గ్రైండర్లు రికామ్ లేకుండా తిప్పితిమి. ఫ్యాన్ లాగాయే, టీవీలు బంద్ కావాయే, చల్ల నీళ్ళ కోసం ఫ్రిడ్జీలాయే, చల్లదనం కోసం ఏసీలాయే, ఎండ కుక్క పోసేసరికి 2 సార్లు స్నానాలాయే, నీళ్ళ కోసం బోర్లాయే, బట్టలు ఉతకనికి వాషింగ్ మిషన్లాయే, ఫోన్లకు ఛార్జింగ్లాయే, తెల్లారేదాకా లైట్లాయే, గింతగనం వాడితిమి. నిజంగానే ఎక్కువ కాల్చినమా అని ఆలోచిస్తుండట కొందరు. మరికొందరు ఎంత వాడితే డబ్బులు రావాలి కానీ గిట్ల 10 రెట్లు ఎక్కువ వస్తుందా అంటూ గుర్రుమంటుండ్రట. అధికారులతోటి మాట్లాడేదాకా బిల్లులు కట్టేదే లేదంటుర్రు. గిది ఒక్క ఊరు పరిస్థితి కాదు, పట్టణం పరిస్థితి కాదు, రాష్ట్రం అంతా గిదే కదా, గిదే ముచ్చట. గిసొంటి ముచ్చటనే గా ఊర్లో చిత్రం సూచి చేసుకుంది. మరిపెడగల వసామనే గీ అన్నకు లాక్డౌన్లా కరెంటు బిల్లు ఎంత వచ్చిందో ఎరికే అనులా. 200 కాదు 2000 కాదు, 20000 కాదు, ఏకంగా 216695 రూపాయలు వచ్చిందట. వామ్మో వాయ్యో అంటూ అధికారుల దగ్గరకు పరిగెత్తుకుపోయిందట. అధికారి ఆయంత మీటర్ల ఫాల్ట్ ఉన్నదో ఏమో, కొత్త మీటర్ తీసుకో అన్నాడట. గీ బిల్లు లెక్క తేలేదాకా ఆఫీస్ ముందట ఆగమాగం చేసిండట. అసలు ఏమైందే, నీ బాధేందో చెప్పన్నా జరా. ఇప్పుడు 216695 అంటే టోటల్ కలిపి, ఇప్పుడు ఈ లాక్డౌన్లో కలిపి అంటే నెలకు వచ్చేసి 50000 60000 వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏ కానీ ఫోన్ చేస్తే పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఇవాళ వెళ్దామన్నారు, మార్నింగ్ నుంచి రెస్పాన్సిబిలిటీ లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. గీదుల్లా సంగతి, 100 రీడింగ్ పెరిగితేనే పైసలు ఎక్కువ పడతాయే, మళ్ళా 3 నెలలకు ఒక్కసారి రీడింగ్ కొట్టితే ఎక్కువ రీడింగ్ వచ్చే, ఎక్కువ పైసలు పడే. ఓ కరెంట్ అన్నలు, జర లాక్డౌన్లా అసలే పనులు లేక మస్తు బాధలున్నాం. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు గంత బిల్లులు వేయకుండ్రే ఏం చేసుడో ఏమో, ఎటు పెట్టినా పేదోళ్ళకే తిప్పలాయే. అధికారులు జర్రగ్గి సంగతి పైన చూసి గా కరెంటు కోసేందో చూడుండ్రయ్యా, ఆదుకోర్రి జర పేదల. మారు పేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300323583.